హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. బిజినెస్ ఐడియాస్ కాన్సెప్ట్ కానీ మీరు దాని స్ట్రక్చర్ ఏ విధంగా అయితే చెప్తున్నారో, సో చాలామంది కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కూడా. సో కామెంట్స్ అంతే విధంగా పాజిటివ్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే ఇంకా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వెరీ రీసెంట్ అంటే ఒక వీడియో కింద కామెంట్ పెట్టడం జరిగింది, అంటే ఒక ఐడియా కోసం, సజెషన్ కోసం అని చెప్పేసి. మేము ఫారెన్లో ఉన్నాము, అసెట్స్ మాత్రం హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి మావి, అండ్ వాటిని ఏ విధంగా యూజ్ చేయాలో ఐడియా రావటం లేదు, అండ్ ఎలా మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా చేయాలనేటువంటి ఐడియా లేదు. కొంతమంది ఇక్కడున్న వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తున్నారు, తెలిసినటువంటి వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అటువంటి వాళ్ళకి బిజినెస్ ఐడియా ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఎలా వెళ్ళొచ్చు అంటారు? నైస్ అండి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి మీరు చెప్పినట్టు మనం డిఫరెంట్ సిటీస్లో జాబ్స్ చేసి సంపాదిస్తుంటాం, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడో దగ్గర అసెట్ కొనేసి వెళ్ళిపోతాం. సింపుల్గా అపార్ట్మెంట్ అనుకోండి, వెళ్తాం మనం, తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మైట్ బి వేరే సిటీకి రీలొకేట్ అవ్వచ్చు, లేదా అబ్రాడ్ అయినా మూవ్ అవ్వచ్చు. అప్పుడు ఈ అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? చాలా కష్టపడి కొంటాం, వెంటనే అమ్మేస్తే డబ్బులు పోతాయి, ఎందుకులే, ఉంటే వాల్యూ పెరుగుతుంది అనుకుంటాం. అట్ ద సేమ్ టైం దీని మెయింటెనెన్స్ కూడా జరుగుతూ ఉండాలి. అవును. సాధారణంగా ఒక 90% చేసేది ఏంటి, ఎవరికో రెంట్కి ఇస్తారు. ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో అడ్వాన్స్ తీసుకొని 10,000కో 15,000కో రెంట్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళు రెంట్ పే చేసిన బట్టి ఇంటి మెయింటెనెన్స్ని బట్టి దాని మీద ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. ఇలా కాదు, మీరు అసలు ఒక అపార్ట్మెంట్ ఈజీగా ఈఎంఐయే 30,000 40,000 పడుతుంది ఈరోజు హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీల్లో. అవును. కానీ మీరు రెంట్ ఎంతకి ఇవ్వగలరు? మహా అయితే 15,000 20,000కి కష్టపడితే మరి మిగిలిన 20,000 మళ్ళీ మీ చేతిలోంచి పడుతుంది. సో ఇదొక బ్యాడ్ డెప్ట్ అనమాట. ఈ 20,000 కూడా కాకుండా ఇంకా అడిషనల్గా ఈ రెంటెడ్ ప్రాపర్టీ, అంటే మీ ఓన్ ప్రాపర్టీని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చు? దీన్ని స్టాండర్డ్గా ఒక ప్రొసెసర్ ఉంది సార్, దాన్ని ఎయిర్బిఎన్బి మేనేజ్మెంట్ అంటారు. ఎయిర్బిఎన్బి మేనేజ్మెంట్ అంటారు. ఎయిర్బిఎన్బి అనేది మనకి యుఎస్లో స్టార్ట్ అయిన ఒక యూనికార్న్ కంపెనీ. వాళ్ళు చాలా ఎమర్జింగ్గా 3-4 ఇయర్స్లోనే యూనికార్న్ స్టేటస్కి వచ్చారు. వాళ్ళకి చేసే పని ఏంటంటే, మనకి బేసిక్గా హోటల్ రూమ్స్ ఉంటాయి, హోటల్కి మనం బుక్ చేసుకుంటాం ఎంతగా 2,000కి 3,000కినా. బట్ ఎయిర్బిఎన్బి ఏం చేస్తుంది అంటే హోమ్ స్టేస్ ఇస్తుంది. అంటే అందరూ హోటల్ ఎన్విరాన్మెంట్ని ఇష్టపడరు, హోటల్ కల్చర్ బాగా పోయి ఉండొచ్చు, హోటల్లో ఎవరే ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, లేదా అందరూ హోటల్ ఇష్టపడకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే హోమ్ స్టేని ప్రిఫర్ చేస్తారు. అంటే మనం బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నట్టే ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ మీద ఎయిర్బిఎన్బి ఒక వెబ్సైట్ మొబైల్ యాప్ డిజైన్ చేసి యూనికార్న్ అయింది. వరల్డ్ వైడ్గా ఈరోజు వాళ్ళ పేరు మీద ఒక్క ప్రాపర్టీ కూడా లేదు, కానీ చాలా ఎక్కువ అమౌంట్ని ఈ ఎయిర్బిఎన్బి కాన్సెప్ట్ మీద, హోమ్ స్టేస్ మీద డబ్బులు సంపాదిస్తున్నారు. దీంట్లో లాజిక్ ఏంటి అంటే, ఈరోజు మీకు ఒక ఖాళీ అపార్ట్మెంట్ ఉందనుకుందాం, దీన్ని మీరు రెంట్కి ఇస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్డ్లీ 15,000 20,000 వస్తుంది. బట్ ఇదే ఒక హోమ్ స్టే ఎయిర్బిఎన్బిలో రిజిస్టర్ చేసి ఒక హోమ్ స్టేకి ఇచ్చామనుకోండి, ఎవరైనా హైదరాబాద్కి ట్రావెలర్స్ వచ్చేవాళ్ళు ఎయిర్బిఎన్బిలో హోమ్ స్టేస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు మీ లొకేషన్కి తగ్గట్టు. ఇది మనకి 3,000 4,000 ఛార్జ్ చేస్తారు పర్ డేకి. ఓకే. సో యావరేజ్గా ఒక 2 వీక్స్ బిజినెస్ ఉందనుకుందాం, అంటే 15 డేస్ ఇంటూ 4,000 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 60,000 అవుతుంది. బట్ మీరు రెంట్కి ఇస్తే వచ్చేది ఎంత? 15,000. మీ ఈఎంఐ 30,000 40,000 అనుకుందాం. సో 40,000 ఈఎంఐకి పోయినా ఇంకా 20,000 మిగులుతుంది. ఏది యావరేజ్గా 15 డేస్ ఉంటాయి. ఇదే సీజనల్ అనుకోండి, అంటే మంచి పొంగల్ టైంలోని, దసరా టైంలోని, వెకేషన్స్ టైంలోని, సమ్మర్ టైంలోని 100% ఆక్యుపెన్సీ ఉంటుంది మీకు. అఫ్కోర్స్ ఈరంతా ఆక్యుపెన్సీ ఉండదు ఎయిర్బిఎన్బిలో, యావరేజ్గా ఒక 6 మంత్స్ అనుకుందాం మనం. 6 మంత్స్లో కూడా మీరు రెంట్ మీద తీసే డబ్బుల కన్నా ఇంకొక 2 టైమ్స్ ఎక్కువ ఎయిర్బిఎన్బిలో తీయొచ్చు. ఇది ఒక పద్ధతి. ఎయిర్బిఎన్బిని మీ దగ్గర ఫ్లాట్ ఉంది అంటే కనుక డిఫాల్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి, అసలు ఎటువంటి ఫ్లాట్ కూడా లేకుండా ఎయిర్బిఎన్బి మీద ఎలా డబ్బులు సంపాదించవచ్చు? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినప్పుడు మన ఈ అపార్ట్మెంట్ తాలూకు ఓనర్ ఎవరైతే ఉన్నారో, అతను ఐదర్ మన ఊర్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, లేదా అబ్రాడ్లో ఉండొచ్చు, వీళ్ళందరికీ ఈ టెక్నాలజీ కానీ ప్లాట్ఫామ్ కానీ అంత బాగా తెలియదు. అవును. ఎలా గెస్ట్స్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఇన్వాయిస్లు పే చేయడం, కావాల్సిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పెద్దగా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అవును. సో ఎవరైనా ఒక ఈ ఐటీ వర్క్ బాగా తెలిసిన కుర్రాడు కానీ అమ్మాయి కానీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్యలో ఒక 20-30 అపార్ట్మెంట్లు ఫ్రీగా ఉన్న అపార్ట్మెంట్లతో మాట్లాడుకోండి. వెళ్ళి మాట్లాడుకోండి, మీ మేనేజ్మెంట్ని, మీ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము మేనేజ్ చేస్తాం, ఎయిర్బిఎన్బిలో పెడతాం, మీకు ఇచ్చే రెంట్ డబ్బులు కన్నా ఇంకెక్కువ ఇస్తాం మేము. అలా మాట్లాడుకున్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళకి రెంట్ ఒక 20,000 అనుకోండి, మీరు 30,000 మాట్లాడుకోండి ఒక అపార్ట్మెంట్కి. బట్ మీరు ఎయిర్బిఎన్బి మీద 60,000 డ్రా చేస్తున్నారు, అంటే ఒక అపార్ట్మెంట్ మీద 30 పోయినా ఇంకో 30,000 మిగులుతుంది.
మీరు 30,000 ఓనర్కి పే చేసేస్తారు, మిగిలిన 30,000 మీకు ఉంటుంది. ఇలా అపార్ట్మెంట్లో ఒక 10-20 మేనేజ్ చేశారనుకోండి, మంత్ అయ్యేసరికి 3-4 lakhs దాకా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు, కేవలం ల్యాండ్ లార్డ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాపర్టీని ఎయిర్బిఎన్బిలో హోస్ట్ చేయడం, ఆ ప్రాపర్టీని మీరు మేనేజ్ చేయడం, దాని రేట్స్ అవి ఫిక్స్ చేయడం, దానికి ఎప్పటికప్పుడు క్లీనింగ్స్ అవి చేయించడం, మెయింటెనెన్స్ చూసుకోవడం, ఓనర్ డబ్బులు ఓనర్కి ఇచ్చేసి అడిషనల్ ఇన్కమ్ మీ ప్రాఫిట్లో ఉంటుంది. దీనికి మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎయిర్బిఎన్బిని ఎలా మేనేజ్ చేయాలి, ఇంటీరియర్ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంది, అండ్ ట్రావెలర్స్ వచ్చినప్పుడు మన ప్లేస్ బెస్ట్గా ఉండే విధంగా ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రేటింగ్స్ రివ్యూస్ అవి పెంచుకోవడం, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ ద్వారా కూడా వితౌట్ ఎనీ అపార్ట్మెంట్, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫ్లాట్ యూ కెన్ ఎర్న్ ద మనీ. ఓకే, మీకు ఫ్లాట్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు, లేకపోయినా కూడా సంపాదించవచ్చు. దీని మీద ఎలా సార్ దీని స్ట్రక్చర్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ప్రమోషన్స్ కానీ అవి స్ట్రక్చర్ చాలా సింపుల్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఖాళీ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. అసలు వాళ్ళ ఓనర్ ఫీజిబిలిటీ ఉంది, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటో చూడండి, ఆ ఛాలెంజెస్ మీరు సాల్వ్ చేస్తామని చెప్పండి. ఏంటి, ఓనర్కి నెల అయ్యేసరికి రెంట్ కావాలి, రెంట్ మీరు పే చేయండి. బట్ మీ ప్రాపర్టీని ఎక్కువ మంది చూసే విధంగా ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ప్రమోషన్స్ చేయండి. మీ ప్రాపర్టీ మీద ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి. ఇంటీరియర్ చాలా బాగుందంటే అందరూ అడుగుతారు, అబ్బాయి ప్రాపర్టీ ఎక్కడ ఉంది బాగుందని. అది ఎయిర్బిఎన్బిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, లేదా బెంగళూరులో ఉందని తెలిసిందనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ హోమ్ స్టే చేస్తారు. చేసింది కాక ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు ఫలానా ప్రాపర్టీ చాలా బాగుంది, మీరు అటువైపు వెళ్తే అక్కడ ఉండండి అని చెప్పి. సో ఈ విధంగా ప్రమోషన్ యాక్టివిటీస్ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇదంతా ఫ్రీ ప్లాట్ఫామ్. లేదు పెయిడ్కి వెళ్దాం అనుకోండి, ఇంకో 20,000 ఎంత ఇన్వెస్ట్ చేశారనుకోండి, హ్యాపీగా బ్రాండింగ్ జరుగుతుంది ప్రాపర్టీకి, దాని నుంచి సేల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, సో రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయనంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు దీంట్లో? రిటర్న్స్ నేను చెప్పాను కదా సార్, మీరు ఒక అపార్ట్మెంట్కి రెంట్ ఇచ్చారనుకోండి, యావరేజ్గా 15,000-20,000 దాని మీద మీరు తీసేది. బట్ ఒక రోజు హోటల్కి అయితే మనం 2,000-3,000 పే చేస్తాం, అదే 2,000-3,000 హోమ్స్టేకి కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. కొన్ని యావరేజ్గా 3,000 అనుకుందాం, ఒక డే స్టే చేయడానికి ఒక కస్టమర్ మీకు పే చేస్తుంది 3,000 రూపాయలు. 3,000 × 15 రోజులు వేసుకుందాం, యావరేజ్గా 30 డేస్ కాదు, యావరేజ్గా 15 డేస్ బిజినెస్ బాగుందనుకుంటే మంత్కి వచ్చేది 45,000 రూపీస్. 45,000లో మీకు అయ్యే ఖర్చు ఎంత, 15,000 రెంట్కి పోతుంది, ఇంకొక 5,000 మహా అయితే మెయిడ్కి, మెయింటెనెన్స్కి, పవర్ బిల్కి, వాటికి పోతుంది అనుకుందాం, ఇంకొక 20,000 మిగిలినట్టే కదా. సో 20,000 అనేది మీ ప్రాఫిట్. ఇలాగ ఒక 10 అపార్ట్మెంట్లు మీరు మెయింటైన్ చేస్తే 2 lakhs వచ్చినట్టే కదా అక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమవసరం లేదు, కొంచెం తెలివితేటలు కష్టపడడం, దాన్ని మేనేజ్ చేసే టెక్నిక్స్, ప్రమోషన్ చేసే టెక్నిక్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇటువంటి బిజినెస్ ఐడియాస్ తోటి కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చాలామందికి ఫ్లాట్స్ అవి ఉంటాయి, ఖాళీగా ఉండేటువంటి ఫ్లాట్స్ అయితే చాలా ఉంటాయి, వాళ్ళు మీతో అసోసియేట్ అయ్యి ముందుకెళ్దామని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు బిజినెస్ ఆపర్చునిటీస్ చూపిస్తారా, ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు, అట్ ద సేమ్ టైం రిటర్న్స్ ఏ విధంగా ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఆల్రెడీ వీడియోలో చెప్పారు, పర్సనల్గా కానీ లేదంటే మీరు స్టార్ట్ చేసినటువంటి స్టార్టప్ ఇన్ 30 డేస్ అనేటువంటి ప్రోగ్రామ్లో, సో వాళ్ళకి టైం స్పేస్ ఇస్తారా, ఎలా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? ఎస్ సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఒక 10 మినిట్స్ డిస్కషన్లో మీకు ముందు ఐడియా ట్రిగ్గర్ అవుతుంది, ఓకే ఇలాంటి కాన్సెప్ట్ ఉంది, దీన్ని చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మీ అంతటి మీరు దీన్ని స్టార్ట్ చేశారనుకోండి, మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి అందులో. అవును, ఎయిర్బిఎన్బిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు వాడు మేనేజర్తో ఎలా మాట్లాడుకోవాలి, మన ప్రాపర్టీని ఇంటీరియర్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఈ ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఇవన్నీ మనం 1 డే మాట్లాడుకుంటే ఒకలా ఉంటుంది, 30 డేస్ మిమ్మల్ని ట్రైన్ చేస్తే ఒకలా ఉంటుంది. సో మేము చేసేది అంటే 30 డేస్ ఎవరైతే స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకుంటున్నారు లేదా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేస్తాం. అసలు కస్టమర్స్తో మనం ఎలా మాట్లాడుకోవాలి, కొత్త కొత్త సిచ్యువేషన్స్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి, అందులో ఉండే హిక్అప్స్ ఏంటి, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఓవర్కమ్ ఎలా చేయగలం, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా మన 30 డేస్ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు లేదా ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, లేదు మనకి 30 డేస్ టైం, నేను ఆఫ్లైన్ అటెండ్ అవ్వలేను అనుకుంటే ఆన్లైన్ అయినా సరే పర్సనల్ కన్సల్టేషన్, 1-to-1 ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. సో సపోర్ట్ అయితే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు హ్యాపీగా బిజినెస్ చేసి అందులో డెవలప్ అవ్వాలి, అది మన టార్గెట్. సో రెగ్యులర్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు? ఎస్, హ్యాపీగా. ఎవ్రీ వీక్ క్లాసెస్ ఉంటాయండి? ఎవ్రీ వీక్ ఉంటాయండి. అండ్ కొత్తగా ఒక 30 డేస్ కొత్త ప్లాన్ ఉంది, ఆ షెడ్యూల్ నేను మీకు అనౌన్స్ చేస్తాను, ఎవరైనా వచ్చినట్టయితే కనుక కొంచెం వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ లాస్ట్లో ఉండేటువంటి కంపెనీస్ కానీ లేదంటే ఒక మార్క్ వరకు అంటే 50% వరకు వచ్చింటాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, అటువంటి కంపెనీస్కి మీరు అసోసియేట్ అయ్యి ముందుకు తీసుకెళ్తారా, అటువంటి సపోర్ట్ ఏమైనా ఇస్తారా మిమ్మల్ని అప్రోచ్ అయితే? ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే చాలా మంచిగా బిజినెస్ చేస్తాయి, వాళ్ళు ఏమనుకుంటారు, నా జీవితానికి ఇది చాలు, నాకు ఇంతకన్నా అవసరం లేదు అనుకుంటారు.
కొంతమంది అదే స్టేజ్లో ఉంటారు, ఇంకా ఎదుగుదాం అనుకుంటారు, కానీ ఎక్కడో ఒక పాయింట్ మిస్ అవుతుంటుంది. వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్ బిజినెస్లో ఎప్పుడూ కూడాను. మీకు అప్లై చేసిన రూల్ పక్క వాళ్ళకి పనిచేయదు, పక్క వాళ్ళకి పెట్టే రూల్ మనకి పనిచేయదు అనమాట. సో ఆన్ ఇండివిజువల్ నోట్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ జర్నీ ఎలా ఉంది, వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్స్ కానీ రిటర్న్స్ కానీ ఎలా ఉన్నాయి, కస్టమర్స్తో మార్కెట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇలాంటి పాయింట్స్ అన్నీ మేము కన్సిడర్ చేసి అనాలిసిస్ చేసుకొని మా సైడ్ నుంచి మేము ఒక రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్తో పాటు అడిషనల్గా వాళ్ళు ఏం చేస్తే బిజినెస్ సేల్స్ పెరుగుతాయి, ఎక్స్పాన్షన్ ఎలా చేసుకోవచ్చు, లేదా ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కింద అక్రాస్ ఇండియా ఎలా బిజినెస్ చేయొచ్చు, వేరే కంట్రీస్లో కొత్త బ్రాంచెస్ ఎలా ఓపెన్ చేయొచ్చు, దానికి కావాల్సిన కనెక్షన్స్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఎవరిని పట్టుకుంటే మనకి బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇలాంటి పర్సనల్ కన్సల్టేషన్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి స్టార్టప్స్కి కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్కి కానీ. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఏదైనా బిజినెస్ ఐడియా ఒకవేళ మైండ్లోకి వచ్చింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అండ్ పర్ డే పర్ మంత్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది వీడియో రూపంలో ఖచ్చితంగా చేసి పెడతాము. సో అది కూడా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉండేలాగా సుధీర్ వర్మ గారు నేను వీడియోస్ చేస్తూ ఉంటాం వాటి మీద. లేదు మీకు ఒక బిజినెస్ ఐడియా కావాలి, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకోవాలి, సొంత కాళ్ళపై నిలబడాలి అనేటువంటి ఆలోచన మీకు అనుకుంటే, ఒక కొత్త బిజినెస్ ఫార్మేట్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, బిజినెస్ ఐడియాస్ కోసం మీరు సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని మీరు అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ స్టార్టప్ ఇన్ 30 డేస్ అని ఒక కోర్సు ఒకటి డిజైన్ చేయడం జరిగింది, ఆ కోర్సుకి సంబంధించిన కూడా చాలామంది ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. సో ఆసక్తి కలిగిన వారు దాన్ని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, 30 డేస్ కోర్స్ని ఏ విధంగా ఉంటుందనేది. అండ్ ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్, అండ్ ఎవరికైనా పర్సనల్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఒక లెవెల్ వరకు వచ్చింటాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి, మైండ్ సెట్, దాంతోపాటు బిజినెస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఐడియాస్ మీకు కనెక్ట్ కావాలి అంటే, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.